ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చేస్తున్న దీక్షలు 27వ రోజుకు చేరుకున్నాయి. కాంగ్రెస్ మాజీ ఎంపీ పొంగులరెడ్డి శ్రీనివాసరెడ్డి దీక్షకు సాంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా 27 రోజులుగా గ్రామ పంచాయతీ కార్మికులు దీక్ష చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగుల పట్ల రాష్ట్ర గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని పంచాయతీ కార్మికుల వేతనం పెంచాలని డిమాండ్ చేశారు. న్యాయబద్ధమైన కోరికలు మీ ఏవైతే ఉన్నాయో మీ ఉద్యోగ భద్రత విషయంలో కానీ మీకు ఏదైతే ఈనాడు ఇస్తున్న ఏదైతే చాలించాలని జీతం అది మీరు సుమారు 19,000 కావాలని అడుగుతున్నారు. అది కూడా చాలా న్యాయబద్ధమైంది. ఉద్యోగ భద్రత అడుగుతున్నారు, అది న్యాయబద్ధమైంది. తప్పకుండా మీ న్యాయబద్ధమైన కోరికలు తీర్చే దాంట్లో కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని ముందుగా తెలుపుతున్నాను. రెండవది, ఇంకా ఈ ప్రభుత్వం ఉండేది ఒక 60 నుంచి 70 రోజులు ఉంటుంది. ఈ 60-70 రోజుల్లో మీ కోరిక తీర్చారా? సరే సరే, తీర్చకపోతే మీ అందరి దీవెనలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం, మీ ఆశీస్సులతో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయమైన మీ రెండు